హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి పలుకుబడి ఉందని, ఉక్రెయిన్పై దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను భారత్ నియంత్రించగలదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంలో క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత ప్రధాని మోదీ ప్రస్తుతం రష్యాతో యుద్ధంలో మునిగి ఉన్న ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రష్యాపై దురాక్రమణకు ప్రయత్నిస్తున్న జెలెన్స్కీని ప్రపంచంలో చాలా పలుకుబడి ఉన్న భారత్ నియంత్రించగలదని, ఆ దిశగా ప్రయత్నించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి భారత్ క్రియాశీల పాత్రను పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కోరారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతోంది కేవలం సంఘర్షణ కాదని, ఇది పుతిన్ అనే ఒక వ్యక్తి ఉక్రెయిన్ అనే ఒక దేశంపై చేస్తున్న యుద్ధమని జెలెన్స్కీ అభివర్ణించారు. ఈ విషయాన్ని భారతదేశం గుర్తించిందని నేను అనుకుంటున్నాను. మీరు ఒక పెద్ద దేశం, మీరు పుతిన్ను ఆపి ఆయన ఆర్థిక వ్యవస్థను ఆపి ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ నిలబెట్టగలరని జెలెన్స్కీ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు. కీవ్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం జెలెన్స్కీ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ చెప్పారు. మేము తటస్థంగా లేము, ఏ సంఘర్షణలోనైనా మేము ఒకే వైపు ఉంటాం, అది శాంతి వైపు. మేము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటాం. మేము యుద్ధానికి తావులేని బుద్ధుడి దేశం నుంచి వచ్చామని జెలెన్స్కీని పక్కన కూర్చోబెట్టుకుని ప్రధాని మోదీ విలేకరులతో అన్నారు. మోదీతో సమావేశం అనంతరం జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో వైద్య రంగం, వ్యవసాయ సహకారం, మానవతా సంబంధాలు, సంస్కృతికి సంబంధించి భారత్ ఉక్రెయిన్ మధ్య కుదిరిన 4 ఒప్పందాలను వివరించారు. ఉక్రెయిన్ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఇస్తుంది. ఇది చాలా కీలకం, ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఐక్యరాజ్య సమితి చార్టర్ను సమానంగా గౌరవించాలని జెలెన్స్కీ అన్నారు. 3 దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఒక భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో మోదీ రష్యాలో పర్యటించిన 4 రోజుల తర్వాత ఈ పర్యటన జరగడం గమనార్హం. కొంతకాలం క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం సందర్భంగా ఇది యుద్ధాలతో సమస్యలను పరిష్కరించుకునే యుగం కాదని చెప్పానని ప్రధాని మోదీ జెలెన్స్కీతో చెప్పారు. కొంతకాలం క్రితం సమర్కండ్లో అధ్యక్షుడు పుతిన్ను కలిసినప్పుడు యుద్ధం యుగం కాదని చెప్పాను. గత నెలలో నేను రష్యా వెళ్ళినప్పుడు యుద్ధ భూమిలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరకదని స్పష్టమైన మాటల్లో చెప్పానని మోదీ జెలెన్స్కీతో అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.